గ్వాలియర్లో ఓ బాబా ఉన్నాడు ఈయన చాలా ఫేమస్ అంటోయ్ ఎంతలా అంటే ఈయన అన్ని పార్టీలకు మ్యూచువల్ బాబా ఇటు కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ తో ఎంత క్లోజ్ గా బీజేపీ సీఎం సహా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా అంతే క్లోజ్ ఇతని పేరు మిర్చి బాబా నాగబాబా అని కూడా అంటారు ఇతను భక్తులకు ఒక రూపం బయట సెలబ్రిటీలకు మరో రూపంలో కనిపిస్తాడు జుగా ప్రాంతంలో పేరున్న శక్తివంతమైన బాబా భక్తులకు మాస్క్ తో అలాగే గోచితో దర్శనమిస్తూ ఉంటాడు ఒళ్ళంతా పాన్స్ పౌడర్ రాసుకుని బూడెదాని బిళ్ళప్పిస్తాడు ఇక ఒడి తిరిగిన జుట్టు జిడ్డు పట్టిన గడ్డం మొత్తం మీద నేచురల్ బాబాలా కనిపిస్తాడు ఇక ఈయన మిర్చి బాబా ఎందుకు అంటే మిర్చిని భక్తులుగా కానుకగా ఇస్తాడు ఇతని కానుకే అది కానీ ఈ మిర్చితో సావాసం చేయడం వల్లనేమో కానీ ఈయన బాడీలో కూడా హీట్ ఎక్కువట మరీ హీట్ గా సింగిల్ ప్యాక్ తో కనిపిస్తూ ఉంటాడు ఇదేంటి బాబాను పట్టుకుని ఇంతలా మాట్లాడుతున్నారని కోపం తెచ్చుకోకండి ఇతను బాబాల్లోనే బేవకూఫ్ బాబా ఈయనకు ఆడవాళ్ళను చూస్తే చాలు లోపల మిర్చి ఘాటు పెరిగిపోతుందట బాబాలంటే ఎలా ఉండాలి యోగా చేస్తూ కాస్తంత స్లిమ్గా చూడగానే దైవత్వం ఉట్టుపడేలా ఉండాలి ఈయన మాత్రం నిండుగా ఉదయం నాలుగు ప్లేట్ల బోండాలు సాయంత్రం ఆరు ప్లేట్ల పునుగులు కమ్ మిర్చి బజ్జీ లాగించినట్లుగా నిండు కొండలా ఉంటాడు చేతిలో బెల్డప్ కోసం తుప్పు పట్టిన కత్తి ఉంటుంది గోచికి అడ్డంగా తన ప్రపంచాన్ని నెమలి ఇగలతో దాచేస్తూ ఉంటాడు కానీ పొలిటికల్ సెలబ్రిటీలతో వెళ్ళినప్పుడు మాత్రం నిండు బట్టలు కప్పుకొని స్నానం చేసి పద్ధతిగా కనిపిస్తాడు సరే ఇది బాబా ఇంట్రొడక్షన్ ఇక బాబా కేసుకు వద్దాం మిర్చి బాబా అనే ఈ నాగబాబాకు మంత్రాలు తెలిసిన పేరు ఈయన ఆశ్రమంలోకి జనం క్యూ కడుతూ ఉంటారు ఈయన భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు అంతేకాదు ఎవరైనా సరే అమ్మాయి కసక్కలా కనిపిస్తే తన కోరికలు కూడా తీర్చుకోవాలని అదృశ్యలో బ్రహ్మానందంలా సైగ చేసి తన అసిస్టెంట్స్ని పురిగలుపుతాడు వాళ్ళు కూడా సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకొని మీకు ఏ కష్టం వచ్చినా సరే కాల్ చేయండి బాబా గారు మీతో డైరెక్ట్గా మాట్లాడతారని చెబుతారు అలా ఎవరైనా వస్తే ముందే వారి కళ్ళలోని బావాన్ని మాటల్లోని అర్థాన్ని బట్టి వారిని వాడుకుంటాడు బెడ్రూమ్లోకి తీసుకెళ్లి గోచి పీకి పారేసి తన గోచి అవతారాన్ని పక్కన పెట్టి గోచి వ్యవహారాన్ని పూర్తి చేసుకుని వస్తాడు ఇతని గురించి తెలిసిన మహిళలు ఎంతో కొంత తీసుకొని గోచి బాబాకు మొక్కి వచ్చేస్తారు కానీ అందరూ అలా ఉంటారు కదా ఈ బాబా మాత్రం తన దగ్గరకు వచ్చే వారంతా అలానే అనుకున్నాడు గ్వాలియర్ దగ్గరలోని నాకు చెందిన డోక్నా అనే మహిళకు పెళ్ళై నాలుగేళ్లవుతుంది ఇక్కడ మనం ఆమె పేరు మార్చాం ఈమె భర్త మంచివాడే కానీ పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా సరే సంతానం కలగలేదు దీంతో లోపం ఆమెదేనని అత్త ఎత్తి పొడిచేది బంధువులు వెటకారం ఆడేవారు దీంతో పాపం డోక్నాకు మనసు విరిగిపోయింది డాక్టర్లకు చూపించుకున్న సంతానం కలగలేదు ఆమెకు భర్త కూడా సహకరించలేదు దీంతో సంతానం కలగకపోవడంతో నిజంగానే లోపం తనలో ఉందేమోనని మానసికంగా బలహీనం అయిపోయింది ఓ రోజున గ్వాలియర్ లో బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ ఉండగా గోచి బాబా ఫోటో గోడపై కనిపించింది మీకు ఎలాంటి పరిష్కారం కావాలన్నా సరే బాబా దగ్గరకు రండి అని ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు ఆమె తన బంధువులను గోచిబాబా గురించి అడిగింది అవును అతనికి మంచి పేరుంది నాయకులు కూడా గోచిబాబా దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుని వెళతారు కేంద్ర మంత్రులు సైతం బాబాతో బూడిద రాయించుకుని వెళతారు అని చెప్పారు కోరికలు తీర్చే బాబా అని గొప్పగా చెప్పడంతో డోగ్నా నిజమేనని నమ్మింది ఒక రోజున బాబా ఆశ్రమానికి కూడా వెళ్ళిపోయింది బాబా ఒక్కొక్కరిని తన గదిలోకి పిలిచి వారికి విభూతితో పాటు కొన్ని మాత్రలు కూడా ప్రసాదం పేరుతో ఇస్తున్నాడు వాటిని దేవుడి ప్రసాదంలో కళ్ళకు అద్దుకొని తీసుకొని వస్తున్నారు భక్తులు ఈ డోగ్నా సమయం రాగానే వెళ్ళి తనకు సంతానం కలగడం లేదు బాబా నాలుగేళ్లైనా సంతానం కలగకపోవడంతో భర్త పట్టించుకోవడం లేదు అత్తమామలు తిడుతున్నారు నాకు తల తీసేసినట్లయిందని చెప్పుకొచ్చింది ఆమె బాధను గోచి బాబా బాగా అర్థం చేసుకున్నాడు చేతిలో చెయ్యేసి నీకు నేనున్నానని నుదుటి మీద చెయ్యి పెట్టి మంత్రం చదివి ప్రసాదం మాత్రాలను ఆమెకి ఇచ్చాడు అంతేకాదు బాబా సైగ చేయడంతో నెంబర్ను ఇచ్చి ఏకాంతంగా నీకు నాగబాబావారు మంత్రం చదువుతారు ఒంటరిగా చెప్పినప్పుడు వస్తే నీ బాధలు తిరుతాయని చెప్పారు ఆమె కూడా సరేనంది బాబానే నాతో మాట్లాడుతాడని ఆమె తెగ ఉప్పొంగింది కానీ గోచి బాబా గోచి ఆలోచనను పసిగట్టలేకపోయింది చివరకు ఆగస్టు ఐదున సాయంత్రం వస్తే మిర్చి బాబా నీకు సంతానం కలిగే ప్రార్థన చేసి మంత్రం చదివి మాత్రలు ఇస్తారని చెప్పారు డోగ్నా ఒంటరిగా బాబా దగ్గరకు వెళ్ళింది చేయి పట్టుకుని దగ్గరకు తీసుకొని ఈ మాత్ర వేసుకోమని చెప్పాడు ఆమెకేమీ అర్థం కాలేదు బాబా చెప్పాడని మాత్ర మాత్రం వేసుకుంది కాసేపటికి ఆమె మత్తులోకి వెళుతూ ఉండడంతో పక్క గదులను బెడ్డు మీదకు తీసుకెళ్లి పడుకోబెట్టేశాడు గోచి తీసేసిన బాబా ఆమెపై అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు ఆమెకు మెలకువగా ఉన్న మత్తు కారణంగా ప్రతిఘటించలేకపోయింది ఆ తర్వాత దాదాపు నాలుగు గంటలు ఆమెతో శృంగారం నిరిపాడు బట్టలు మొత్తం విప్పేసి తాను కూడా గోచి తీసేసి నానా బేపచ్చం సృష్టించాడు నాకు మెలుకువ వచ్చే సమయానికి తన పక్కనే నగ్నంగా పడుకున్నాడు బాబా తన ఒంటిపై కూడా బట్టలు లేవు ఏం చేశావు నాపై అత్యాచారం చేస్తావా అని నిలదీసింది నా మాట నమ్ము నీకు పన్నంటి మగబిల్లాడు పడతాడు నా అంత తెలివైన వ్యక్తి పుడతాడు వచ్చే నెల నాటికి నీకు శుభవార్త అందుతుంది ఆవేశపడకుండా అలసిపోకుండా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని మరో పిచ్చినా ప్రసాదం చేతుల పెట్టేశాడు ఆమె బట్టలు మార్చుకొని నీ అంతు చూస్తాను బాబా వేషంలో అత్యాచారం చేస్తావా నీ గురించి పోలీసులకు చెబుతానని తిట్టేసింది నువ్వు ఎవరికి చెప్పుకున్నా సరే నీ పరివేపోతుంది నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు వెళ్ళి చెప్పాడా బాబా డోగ్నా సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్లి తనపై మిర్చిబాబా అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది తన వెంట ఒక మహిళా నాయకురాలిని తీసుకొచ్చింది అయితే ఈ కామబాబా అసలు పేరు పగ్నానంద్ గిరి అని పోలీసులు తెలియజేశారు సదరు నాయకురాలి ఒత్తిడితో బాబా మీద అత్యాచారం చేసి పెట్టారు అంతేకాదు సదరు మహిళా నాయకురాలు మీడియాను పిలవడంతో ఈ విషయం మధ్యప్రదేశ్లో సంచలనంగా మారింది ఈ వార్త చూసి ఈ బాబా కూడా దొలబాబానేనా అని కమెంట్లు మొదలయ్యాయి కానీ ఆయన శిష్యులు మాత్రం ఇది ప్రత్యర్థుల కుట్ర మా బాబా భక్తులను సొంత బిడ్డల్లా చూస్తారని రొటీన్ డైలాగులు చెబుతూ ఉన్నారు కానీ సదరు మహిళ మాత్రం తనపై అత్యాచారం జరిగిందని కావాలంటే ఆసుపత్రిలో పరీక్ష చేయమని పోలీసులకు చెప్పింది దీంతో పరీక్షలతో పాటు బాబాను కూడా పట్టుకునేందుకు పోలీసుల టీం బయలుదేరింది తన పలుకబడితో కేసును తీయించేసుకునేందుకు తెగ ప్రయత్నించేశాడు కానీ సోషల్ మీడియా ముందు తట్టుకోవటం ఎవరి తరం కాదు కదా చివరకు ఒక హోటల్లో దాక్కున్న ఈ బాబాను బయటకు లాక్కొచ్చి అరెస్టు చేశారు పోలీసులు తనకు ఏ పాపం తెలియదు అసలు ఆ యువతి తమ దగ్గరకు వస్తే మంత్రించిన మందులిచ్చి దీవించి పంపానని చెప్పుకొస్తున్నాడు అలా ఎన్నాళ్ళుగానో గోచి పెట్టుకుని బూడిద రాసుకొని గదుల్లో సరస సల్లాపాలు ఆడుతున్న బాబా జైల్లో ఇప్పుడు గోచి లేకుండా లుంగితో తిరుగుతున్నాడట అయితే ఇతనికి ప్రత్యేకమైన స్పెషల్ ప్రియురాలు కూడా ఉన్నారనే వార్త గుప్పమంది మొత్తం మీద బాబా వేషం వేసి శృంగారం కోసం పరితపించే ఈ సన్నాసులను కొట్టాలి అసలు ఇలాంటి వారిని నమ్మటం జనం తప్పు సైన్స్ను నమ్మంట్రా బాబోయ్ అంటే ఆవు వచ్చ మంచిది పేడ తింటే షుగర్ పోతుందని చెప్పే విధవల్ని తన్నాలి ఎందుకంటే ప్రపంచం ఎక్కడికో వెళుతుంది మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి మనం ఇంకా ఈ గోచి గాడలను నమ్మితే వెనక్కి వెళతాం తస్మాత్ జాగ్రత్త ఏ బాబా అయినా సరే జ్వరం వస్తే డోలో వేసుకోవాల్సిందే అనారోగ్యం అయితే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే వాళ్ళు మనలాంటి వారే హాయిగా గుడికెళ్ళి రండి అంతే ఇలాంటి నకిలీ దేవాదోతలు మనకు మాత్రం అక్కర్లేదు మరి మీరేమంటారా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి